వీరాపురం అనే ఊరిలో సేనాపతి అని ఒక వ్యక్తుండేవాడు అతను తన పెరట్లో చాలా రకాల పూల మొక్కలు నాటి వాటిని పెంచి అలా వచ్చిన పువ్వుల్ని ఊరిలో అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు వనిత వనిత చాలా అందమైన మహిళ ఊరిలో తన అందాన్ని పొగడిని వారంటూ ఎవ్వరూ ఉండరు సేనాపతి ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన మొక్కల్ని బాగా గమనిస్తాడు ఎండిపోతూ ఉన్న పువ్వు రేఖల్ని కత్తిరించడం అలాగే కొత్తవాటికి పురుగు పట్టకుండా మందు చల్లడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు అలాగే అన్ని మొక్కలకు నీరు పడతాడు నిజానికి వీరాపురంలో నీటి సమస్య ఉంది వీరాపురానికి అలాగే చుట్టుపక్కల ఊర్లకు ఉన్న ఒకే ఒక జీవనాధారం వేదవతి నది కాని ఆ నది నీళ్ళు రోజురోజుకి ఇంకిపోతూ ఉండేవి పాపం ఆ నదిపై ఆధారపడి ఉన్న చాలా ఊరి జనాలు నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఎప్పట్లానే సేనాపతి నది వద్దకు వెళ్లి కుండలతో నీటిని నింపి తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేవాడు అలా తీసుకొచ్చిన నీటిని కొంత భాగం వంటడానికి వనితకిచ్చేవాడు మిగిలిన భాగం ఇంటి అవసరాలకు అలాగే కొంత పూల మొక్కలకు ఉంచేవాడు అరే ఏమిటో ఈ నీటి కరువు అసలు ఒక్క చుక్క నీరు కూడా ధారాళంగా వాడలేకపోతున్నాం చక్కగా నలుగు పెట్టుకుని స్నానం చేసి ఎన్ని రోజులైందో కనీసం ఈ మొక్కలలో కాసిన పువ్వులనైనా పెట్టుకుంటాను అంటూ వారి పెరట్లో ఉన్న మల్లి పువ్వుల్ని కొయ్యడానికని వెళ్తుంది కాని అక్కడే ఉన్న సేనాపతి వాటిని కొయ్యడానికి అస్సలు ఒప్పుకోడు మల్లి పువ్వులు లేకుండా అక్కడున్న రోజా పువ్వులు తీసుకోమని చెప్తాడు కాని మల్లి పువ్వుల్ని ససేమిరా ముట్టుకోవద్దని హెచ్చరిస్తాడు దాంతో వనితకి చాలా కోపం వస్తుంది తనకు మల్లి పువ్వులే కావాలని పట్టుపడుతుంది కాని ఎంతడిగిన సేనాపతి మాత్రం ఒక్క పువ్వుని కూడా ముట్టుకొనివ్వడు దాంతో కోపం వచ్చి వనిత తన పుట్టింటికి వెళ్లిపోతుంది నిజానికి సేనాపతి బారి అడిగిన మల్లె పువ్వులు ఇవ్వకపోవడానికి ఒక బలమైన కారణముంటుంది ఒకరోజు అతను వేదవతి నది ఒడ్డున కూర్చొని నీటిని చూసి బాధపడుతూ ఉంటాడు రోజు రోజుకి ఈ నది ఇంకిపోతుంది ఎండలేమో మండిపోతున్నాయి నా మొక్కలేమో సరైన శాతంలో నీరు లేక ఎండిపోతున్నాయి ఈ క్లిష్టమైన పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఏమో అలా సేనాపతి బాధపడుతూ ఉండగా అక్కడికొక ముసలి సాధువు వస్తాడు కాషాయ వస్త్రాలతో అలాగే చిరునవ్వుతో కనిపిస్తాడు అలా ఆ సాధువు సేనాపతి విచారానికి కారణమడిగి కనుక్కుంటాడు అలా సేనాపతి తమ ఊరిలో ఉన్న నీటి సమస్యని ఆ సాధువుకి చెప్తాడు ఆ సాధువు కాస్త ఇలా అంటాడు నువ్వేమి బాధపడకు నా వద్ద చాలా నీరుంది నువ్వు నాకు కేవలం నీ పెరట్లో కాసే ప్రతి పువ్వుని అస్సలు వినియోగించకుండా నాకిస్తే చాలు నేను నీకు నీటినిస్తాను నువ్వు ఆ పువ్వుల్ని వచ్చే పౌర్ణమి నాడు ఇదే నది వద్దకు తీసుకునిరా అలా ఆ సాధువు అడగడంతో సేనాపతి తన పెరట్లో కాసే ప్రతి పువ్వుని అస్సలు కోయకుండా అలానే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలా పౌర్ణమి రానే వస్తుంది సాధువుని వెతుక్కుంటూ ఆ పువ్వుల్ని తీసుకుంటూ సేనాపతి ఆ నది వద్దకు వెళ్తాడు ఆ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద సాధువు ధ్యానంలో ఉంటాడు ఆ సాధువుని కదిపి తాను తెచ్చిన పువ్వుల్ని తన చేతిలో పెడతాడు సేనాపతి సాధు వాటిని ఎంతో ఆనందంగా తీసుకుంటాడు అలాగే అతని చేతిలో ఒక కమాండలాన్ని పెడతాడు ఇదిగో సేనాపతి నీకు కావలసిన నీరు ఏమిటి మీరు నాకిస్తానన్న నీరు ఇదేనా ఈ కమాండలంలో అసలు గ్లాసు నీరు కూడా లేదు అసలు ఈ నీరు ఎలా సరిపోతుంది అలా సేనాపతి ఒక్కసారిగా కోపంతో ఆ సాధువుపై కేకలేస్తుంటాడు కాని ఆ సాధువు ఏమీ పట్టించుకోకుండా నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు పాపం సేనాపతి తాను మోసపోయాడని చాలా బాధపడుతూ ఉంటాడు తన భార్యని కూడా ముట్టుకోనివ్వకుండా కష్టపడి పెంచిన పువ్వులు కాస్త వృధా అయ్యాయి అని భావిస్తాడు వాటిని కాస్త బజార్లో అమ్ముంటే కాస్త డబ్బైనా వచ్చుండేదని భావిస్తాడు అలా కోపంతో ఉన్న సేనాపతి తన చేతిలో ఉన్న కమాండలన్నీ ఇంకిపోతున్న నదిలోకి విసిరేసి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటాడు అలా ఆ కమాండలంలో ఉన్న నీరు నదిలో పడడంతో ఒక అద్భుతం జరుగుతుంది ఏదో మాయ చేసినట్టుగా ఒక బిందుడు కూడా నీరులేని ఆ నదిలో ఒక్కసారిగా చాలా నీరొచ్చేస్తుంది ఎంతలా అంటే ఆ నీటి ప్రవాహానికి ఆ నది అస్సలు సరిపోయేదే కాదు ఇంతలో ఆ మాయానది వెళ్లిపోతున్న సేనాపతిని పిలుస్తుంది సేనాపతి ఎవరా అంటూ చుట్టూ చూస్తాడు నేనేనయ్యా మాయానదిని ఏమిటయ్యా ఇది ఇలా పట్టించుకోకుండా నన్ను ఇక్కడ పారేసి నువ్వు అలా వెళ్లిపోతే ఏమిటి అర్థం అలా ఆ మాయానది సేనాపతితో మాట్లాడుతుంది అలా ఆ మాయానదిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు సేనాపతి చూడు నువ్వు విసిరిన కమాండలం నుండి పుట్టాను నేను ఈ నది నాకు చాలడం లేదు మరేదైనా చోటు చూపించు అప్పుడు సేనాపతికి ఒక ఆలోచన వస్తుంది అలా సేనాపతి ముందెళుతూ ఉండగా మెల్లగా ఆ మాయానది నీరు సేనాపతి వెనక వస్తూ ఉంటుంది అంతే ఆ సేనాపతి ఎప్పట్నుండో వర్షం లేక ఎండిన పంటల వైపు వెళ్తాడు అంతే ఆ మాయానది నీరు ఆ ఎండిన పంట పొలాలను తాకుతుంది అంతే ఎండిన పంట పొలాలు కాస్త పచ్చగా మారిపోతాయి అలాగే ఊర్లో ఉన్న చాలా బావుల్లో ఆ మాయానది నీటిని నింపేస్తాడు అలా ఆ మాయానది నీటితో ఊరు మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది సాధువులు ఏం చేసినా తమ మంచి కోసమే అని తెలుసుకుంటాడు సేనాపతి ఒత్తపాడై అనే గ్రామంలో రంగయ్య అనే ఒక రైతుండేవాడు అతను తన పొలంలో రకరకాల కూరగాయల్ని పండించి మార్కెట్లో అమ్ముకుంటూ ఉండేవాడు అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు రంగయ్య భార్య పేరు శాంత వారికి ఇద్దరు పిల్లలుంటారు కానీ వాళ్ళు పట్నంలో చదువుకుంటూ హాస్టల్లో ఉంటారు శాంతకేమో ఆ పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ బ్రతకడం అస్సలిష్టమే ఉండదు ఉన్న పొలాన్ని నమ్మి పట్నంలో ఒక ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవాలని కలలు కంటూ ఉంటుంది కాని రంగయ్య మాత్రం తానున్న ఇంటిని దున్నిన నేలని అస్సలు వదులుకోలేని మనిషి శాంత ఎన్నిసార్లు పోరు పెట్టినా వచ్చే సంవత్సరం అంటూ గడుపుతూ ఉంటాడు ఏమండి ఈ సంవత్సరం పట్నానికి వెళ్ళిపోదామని అన్నారుగా వెంటనే పొలాన్న అమ్మకానికి పెట్టండి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అయినా ఈ పల్లెటూరులో ఏముంది చెప్పండి వట్టి మట్టి గడ్డి తప్పితే ఇంకేం లేదు అదే పట్నంలో అయితే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి పాపం మన పిల్లలు ఎన్ని రోజులని హాస్టల్లో ఉండి చదువుకుంటారు అలా శాంత రంగయ్య అడుగుతుంది కాని రంగయ్య మాత్రం ఇలా అంటాడు మరో ఏడు చూద్దాంలే ఈ ఏడు కొన్నప్పులున్నాయి అవి తీర్చకుండా దాటితే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అలా ఆ ఏడు కూడా రంగయ్య పట్నానికి వెళ్ళలేమని భార్యతో చెప్పేస్తాడు కానీ శాంత రంగయ్య మాటలకు చాలా కోప్పడుతుంది కాని రంగయ్య శాంత మాటల్ని పట్టించుకోకుండా పొలానికి వెళ్లి పని చేయడం మొదలు పెడతాడు ఇక మరోవైపు శాంత మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా రంగయ్య పొలంలో మరో కొత్త పంట వేయాలని నిర్ణయించుకుంటాడు అలా ఊరు మొత్తం తిరిగి చూడగా అందరూ జొన్న టొమాటో లాంటి పంటలు వేసుంటారు ఇక ఎవ్వరూ వెయ్యని వంకాయ పంట వేయాలని నిర్ణయించుకుంటాడు రంగయ్య అలా రంగయ్య రోజు పొలానికి వెళ్లి తన పొలంలో పనిచేస్తూ ఉండేవాడు నిజానికి ఆ పొలం రంగయ్యకి ఎంతో ఆనందాన్నిచ్చేది అంత ఆనందం ఆయనకి ఇంట్లో కూడా దొరికేది కాదు కొన్నిసార్లు రంగయ్య ఇంటికి కూడా వెళ్లేవాడు కాదు దీంతో శాంతికి మరి కాస్త కోపం పెరుగుతుంది ఎప్పుడు చూసినా పొలంలోనే ఉంటారు ఇంటిని ఏమాత్రం పట్టించుకోడు ఇంట్లో ఒకదాన్నిన్నాను అనే విషయం కూడా మర్చిపోయి ఉంటాడు అసలు మా మధ్య దూరం పెరగడానికి అలాగే ఈయన పట్నానికి రాకపోవడానికి కారణం ఆ పొలమే ఏదైనా చేసి ప్రస్తుతం పండుతున్న ఆ పంటని నాశనం చెయ్యాలి అప్పుడే ఈయన ఆ పొలాన్ని నమ్మి నాతో పాటు పట్నానికి రాగలడు అలా శాంత ఆ పొలాన్ని నాశనం చేయాలని అనుకుంటుంది శాంత మార్కెట్కెళ్లి ఎవరికీ తెలియకుండా పంట పాడయ్యేలా ఎక్స్పైర్ అయిన ఎరువుల్ని కొని తీసుకుని వస్తుంది ఒకరోజు రాత్రి రంగయ్య పొలంలోనే నిద్రపోతూ ఉంటాడు అప్పుడు శాంత ముసుగు కట్టుకుని ఆ పొలానికి వెళ్తుంది రంగయ్య రోజంతా పనిచేసి అలసిపోవడంతో గాఢ నిద్రలో ఉంటాడు అదే అలసుగా తీసుకుని పొలం లోపలికి వెళ్తుంది శాంత అలా శాంత ఆ పాడైన ఎరువుల్ని పొలంలో చల్లడానికి వెళ్తూ ఉండగా ఆ మట్టి నేలపై తన కాలు జారి ఒక్కసారిగా కింద పడిపోతుంది ఆ ఎరువు మొత్తం ఒక్క మొక్కపై మాత్రమే పడిపోతుంది ఇంతలో రంగయ్య లేస్తాడు ఎవరది ఏదో శబ్దం వచ్చింది అలా ఒక పిల్లి శబ్దం చేసి అక్కడి నుండి పారిపోతుంది రంగయ్య కూడా ఏమీ పట్టించుకోకుండా నిద్రపోతాడు అలా శాంత ఆ పంటని నాశనం చేయలేకపోయానని చాలా బాధపడుతుంది వంకాయలు పండుతాయి ఆ వంకాయల్ని చూసి రంగయ్యకి చాలా ఆనందం కలుగుతుంది వెంటనే వాటిని కోసి ఒక బాక్స్లో పెట్టుకుని అమ్మడానికని మార్కెట్కి తీసుకెళ్తాడు కానీ అక్కడ మార్కెట్ మూతపడి ఉండడంతో ఆ వంకాయను ఇంటికి తీసుకెళ్తాడు వాటిని ఇంట్లో ఒక మూలన పెడతాడు అలా పెట్టి స్నానానికి వెళ్తాడు శాంతేమో వంట చేయాలని అనుకుంటుంది కానీ ఇంట్లో కూరగాయలు లేకపోవడంతో భర్త తెచ్చిన వంకాయలతో వంట చేయాలని అనుకుంటుంది అలా ఆ వంకాయల వద్దకు వెళ్తుంది ఇంతలో తనకు ఒక పిలుపు వినిపిస్తుంది శాంత శాంతా నన్నీ గుంపులో నుండి బయటికి తీయవు అలా ఆ మాటలు వినగానే శాంత ఒక్కసారిగా పడుతుంది తన చుట్టూ చూసుకుంటుంది కాని ఎవ్వరూ ఉండరు అప్పుడు ఆ వంకాయలలో చూడగా ఒక పెద్ద వంకాయ తనను చూసి నవ్వుతుంటుంది అంతే ఆ వంకాయను చూసి శాంతకి గుండాగినంత పనవుతుంది దయ్యం అనుకుని వెనక్కి పారిపోతుంది ఇంతలో స్నానం ముగించుకుని రంగయ్య బయటకొస్తారు రంగయ్య కూడా ఆశ్చర్యపోతాడు ఇంతలో ఆ వంకాయ ఇలా అంటుంది అరే అలా భయపడితే ఎలా శాంత నిజానికి నాకు ఈ మాయలు శక్తులు రావడానికి నువ్వే కారణం నువ్వే ఆ రోజు ఏదో మందు తెచ్చి మొత్తం నాపై వేశావు ఇకప్పట్నుండి నేనిలా మారిపోయాను అందర్నీ చూడగలుగుతున్నాను మాయలు చూస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను నేను ఈ రంగయ్యతో చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశాను కాని ఈ మనిషి పొలంలో పనులు తప్ప ఏవీ పట్టించుకునేవాడే కాడు అలా మాట్లాడే మాయా వంకాయని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆ వంకాయ శాంతని ఎందుకు కోపంగా ఉన్నావని ప్రశ్నిస్తుంది ఆ పట్నం కోరికని వంకాయకి చెప్తుంది శాంత పట్నంలో ఏముంది గొప్ప ఆ పట్నం సాకులు రంగుల్ని నీ ముందే వాలుస్తాను అలా ఆ వంకాయ మాయలు చేయడం మొదలు పెడుతుంది వాళ్ల గుడిసె ఇల్లు కాస్త పెద్ద బంగ్లాగా మారిపోతుంది అలాగే ఇంట్లో ఉన్న పాత సామాన్లు కాస్త కొత్త వస్తువుల్లా మారిపోతాయి ఇంట్లోకి ఫ్రిడ్జ్ ఏసీ ఇలా కూడా ప్రత్యక్షమవుతాయి అదంతా చూసి శాంత నోరెల్ల పెడుతుంది ఎప్పటి నుండో ఏడు వారాల నగలు వేసుకోవాలని ఆశగా ఉండేది అంతే ఆ మాట వినకనే ఆ మాయా వంకాయ శాంత వంటిపై ఏడు వారాల నగలు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది అలా ఆ నగల్ని చూసి శాంత ఎగిరి గంతేస్తుంది ఆ వంకాయని జాగ్రత్తగా ఒకచోట తాస్తుంది అలా అన్ని వస్తువులు నగలను బంగ్లాన్ని చూడడంతో శాంత తృప్తి చెందుతుంది ఇకప్పటి నుండి పట్టం మాట అస్సలు తీసేదే కాదు ఇక దాంతో రంగయ్య కూడా చాలా సంతోషిస్తాడు ఇక ఎప్పట్లాగానే పొలం పనిని హాయిగా చేసుకుంటూ ఉంటాడు